కాంగ్రెస్ లో బీసీలలోని తారాస్థాయికి చేరింది. ఆ పార్టీ బీసీ నేతలు గాంధీ భవన్ లోనే కూర్చొని ఏకంగా గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్ లో బీసీ నేతల పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కత్తి వెంకటస్వామి, చెరుకు సుధాకర్, వి హనుమంతరావు, మహేష్ కుమార్ గౌడ్ తదితరులు సమావేశమయ్యారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు కనీసం 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో అభ్యర్థుల ఎంపికకు ఆ పార్టీ స్క్రీనింగ్ కమిటీ, ఎన్నికల కమిటీ సమావేశమవుతున్న నేపథ్యంలో హలో బీసీ, చలో గాంధీ భవన్ కు పిలుపునిచ్చారు. గాంధీ భవన్ ముందు భారీ ధర్నా చేయాలని నిర్ణయించారు. సుమారు 2 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి కొనసాగుతున్నది. రాష్ట్రంలో అత్యధిక జనాభా గల తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ బీసీ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యే సీట్ల చొప్పున మొత్తం 34 సీట్ల బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదనను పీసీసీ కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత సర్వేలు, చేరికలు, ఇతర కారణాలతో బీసీలకు ఇవ్వదలిచిన సీట్లలో కోత పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన బీసీ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి 5 రోజుల పాటు మకాం వేశారు. వారికి అధిష్టానం పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీనిని అవమానంగా భావించిన బీసీ నేతలు అధిష్టానంతో తాడోపేడో తేల్చుకునేందుకే సిద్ధమయ్యారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వకపోతే తమ సత్తా ఏమిటో చూపిస్తామని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని హెచ్చరించారు.